పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ను వదిలి పార్టీ పైన నాయకత్వం పైన కూడా తీవ్రంగా విమర్శలు చేశారు గతంలో అయితే ఇప్పుడు ఆయన తిరిగి సొంత గుట్టుకే రావాలని అనుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఒక నెల రోజుల కిందట తన ఫేస్బుక్ పేజీలో అందరినీ అన్ఫాలో చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా కేటీఆర్ఆర్మీ అనే పేజీని ఫాలో అవుతున్నారు వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనస్పర్ధల కారణంగానే పార్టీని వీడారనే టాక్ కూడా ఉంది ఆ తర్వాత బీజేపీలో చేరాలని ఆయన భావించారు మధ్యలో సొంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరిగింది కానీ అది సాధ్యపడలేదు బీజేపీలోకి వెళ్లాలని భావించడం ఈటల రాజేందర్ కూడా పొంగులేటిని కలవడం వంటి పరిణామాలు జరిగాయి కానీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓటమి పాలవడం దేశవ్యాప్తంగా మోదీ హవా తగ్గిపోతోంది అనే విశ్లేషణల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్ళి బలి కావడం ఎందుకు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరదామన్నా కూడా అక్కడ రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ను తట్టుకోలేకపోతున్నారు పైగా ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు భవిష్యత్తులో ఎక్కడా కూడా లేవు దీంతో రాజకీయంగా ఏకాకి కావడం కంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లోకి తిరిగి రావడమే బెటర్ అని అయితే ఆయన తిరిగి వస్తాను అన్నా కూడా పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి అని విశ్లేషకులు అంటున్నారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ టర్న్ తీసుకుంటారు లేదంటే ఆయన ఎఫ్బి పేజీలో కేటీఆర్ ఆర్మీని ఫాలో అవ్వడం ఒక వ్యూహమా లేక దీని వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా వేచి చూడాలి